ఆసుపత్రిలో నర్స్ కంటే నన్ను బాగా చూసుకుంటున్నారు ఆవిడ. ఆవిడికి ఇవ్వండి. నాకెందుకండి, ఆవిడ జాగ్రత్తగా చూసుకోండి. గర్భవతిగా ఉన్నప్పుడు కామెర్లు రాకూడదు. డాక్టర్మా, మగబిడ్డ ఆడబిడ్డ ఏ బిడ్డైనా పనికొస్తున్నా అన్ని ముందే తెచ్చేశాను. ఏ బిడ్డ? చిన్న ప్రాణమే కాదు, పెద్ద ప్రాణాన్ని కూడా కాపాడలేకపోయాను. మా ఆవిడ పక్క మంచంలో ఉన్న పార్వతమ్మ మగబిడ్డని ప్రశ్నించండి. ఇది ఏమిటి పిచ్చి పని? దీనికోసమేనా బిడ్డ ఇన్నాళ్ళు కడుపులో పెట్టుకుని కాబట్టి దగా పడ్డ ఆడదాన్ని? అప్పస్ బిడ్డను చంపే హక్కు నాకు లేదని ఇన్నాళ్ళు బ్రతికాను. రేపు సమాజం వీడి తండ్రి ఎవరని అడిగితే సమాధానం చెప్పలేను. అందుకే అందుకని ఇప్పుడే అనాథం చేసి పెడతావా? నువ్వు అనాథగా మిగిల్చిపోవాలనుకుంటున్నా, ఈ బిడ్డ నాకిస్తే నేనే తల్లి తండ్రి అయి పెంచుకుంటాను. వీడు నా బిడ్డ కాదన్న రహస్యం ఈ ప్రపంచానికే కాదు వీడికి కూడా తెలియనివ్వకుండా పెంచుకుంటాను. వాడు నా కన్న బిడ్డ, ఎంత డబ్బైనా ఇస్తాను. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డని నా బిడ్డని. ఆ రోజు ఆవిడ దగ్గర తీసుకున్న డబ్బుకి ఈ రోజు వరకు వడ్డీ కట్టి ఆవిడకి ఇచ్చినట్టయితే ఆ బిడ్డను కన్న తల్లి లక్ష్మికి ఇవ్వడమని న్యాయం అనిపిస్తుంది. అదేలా, ఆ రోజు నీ బిడ్డకు పాలు కూడా పట్టించలేని పరిస్థితుల్లో నీ బిడ్డను నువ్వు దత్తత ఇచ్చావు, దాని నిమిత్తం పంచాయతీలో డబ్బు కూడా తీసుకున్నావు నువ్వు. అప్పటి తీర్పు ఇప్పుడు మార్చమంటే ఎలా కుదురుద్ది? కుదరదు, మార్చాల్సిందే. ఎప్పటికైనా బిడ్డ మీద కన్న తల్లికుండే హక్కు ఇంకెవరికీ లేదు. పెంచిన వాళ్ళు ఎంత మమకారం చూపించినా, బిడ్డని డబ్బు మీద నడిపించినా కన్నవాళ్ళు మాత్రం కాలేరు. ఈ తీర్పు ఆ దేవుడిచ్చింది. మీ తీర్పును మార్చుకోకపోతే ఇది పంచాయతీయే కాదు. వచ్చిన దగ్గర నుంచి ఎవరితోనూ మాట్లాడటం లేదు. పంచాయతీలో గొడవ జరిగిందంట. ఓ అదే, ఏనానా? నేను పంచాయతీలో నీకు వ్యతిరేకంగా మాట్లాడానని నువ్వు అనంతరకొండ కూర్చున్నావా? రేపు ఎవరితైనా ఆడది నీ కన్నతల్లిని వస్తే నువ్వు కూడా నన్ను అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఏమో, వెళ్ళిపోతానేమో. అయ్యో నాన్న, అసలు విషయం నీకు చెప్పలేదు కదా. లక్ష్మమ్మకి ఇక పిల్లలు పుట్టారట. అర్ధాంతరంగా వచ్చిన ఆస్తిని అడ్డం పెట్టుకుని ఆమె భర్తకి ఇంకో పెళ్లి చేయాలని ఆమె అత్త ప్రయత్నిస్తోందట. పది మంది ముందు చెప్పలేక నాతో చెప్పి ఏడ్చింది నాన్న, అందుకే నీకు ఎదురు మాట్లాడాను. లేకపోతే నువ్వు నా కన్న తండ్రి కాకపోవడం ఏమిటి, నేను నిన్ను విడిచిపెట్టిపోవడం ఏమిటి? లే, ఆనందిద్దాం. ఏమండి, ఇంట్లో కుక్కలు కానీ ఉన్నాయా? ఏమండి, ఎవడో కుక్కల్ని పట్టుకునేవాడు వచ్చాడు, వచ్చి చూడండి. ఆయన కుక్కలు పట్టుకునేవాడు కాదు, మా కాలేజీ ప్రిన్సిపాల్. రండి ప్రిన్సిపాల్ గారు. నమస్కారం సార్. ఏమిటి, ఇంతవరకు వచ్చారు? మీ వాడు మా కాలేజీలో అన్నిట్లోనూ ఫస్ట్ వస్తున్నాడు, అందుకని ఈ కప్పెన్ సాసర్ ప్రజెంట్ చేద్దామని వచ్చాను. మరి ఇంత చిన్న కప్ప? ఏమండా, అలా తీసి పారేకండి. కప్పు చిన్నదైనా కాఫీ ఎక్కువ పడద్దే. ఇది కాఫీ కప్ప, దాని కూడా పనుకొద్ది. ప్రిన్సిపాల్ షీల్స్ ని కప్పు సాసర్ అంటారనే. కూర్చోండి. ప్రిన్సిపాల్ గారు, మా వంశంలో చదువు ఋషి మరి వాడు ఒకడేనండి. ఇది ఇంకా గొప్ప గొప్ప చదువులు చదవాలని ఆశ. అబ్బా, కాజాలు చేయటం నాకు ఇప్పుడే తెలిసింది. ఏమండి, ఈ వేళాశేత్వం చెప్తే రేపటి నుంచి మా క్యాంటీన్ లో. ప్రిన్సిపాల్ ఏదో చెప్దామని వచ్చి ఏదో చెప్తున్నారు మీరు. అవును, ఏమండి, గొప్ప చదువులు చదవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. మీ వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలంటే ఒక హోండా మోటార్ సైకిల్ కొని ఇవ్వాలి. చదువుకి మోటార్ కి సంబంధం ఏమిటండి? ఉంది, మోటార్ ఉంటే స్పీడ్ రొబ్బచ్చు, టైంకి దోశలు అయ్యొచ్చు. ప్రిన్సిపాల్ అన్నయ్య. ఏంట్రా అన్నయ్య, నువ్వైనా నాతో చెప్పవా? నేను చెప్తా కదా. అవును బాబాయ్, మోటార్ సైకిల్ ఉంటే తొందరగా కాలేజీకి వెళ్ళొచ్చు రావచ్చు, చదవడానికి కూడా ఎక్కువ టైం ఉంటుంది. ఒరేయ్ ప్రిన్సిపాల్, మేకపరికి వాడాకి మంచి డిమాండ్ ఉందండి, జాంగ్రీకి మైసూరు పాకి గిరాకీ లేదండి, అందుకే కాజాల సీలో తమరు చెప్తే. ప్రిన్సిపాల్ అమ్మ, ఏంటమ్మా ఇది? నేనేం చెయ్యండి, రోజు చూడగానే వచ్చి కూర్చున్నాడు. అమ్మో
ఆకుపురుగు పట్టిందని నీ దగ్గర 10 బస్తాలు ఎరువు కొని చల్లితే పురుగులు చావలేదు కానీ మా మొక్కలు చచ్చిపోయాయి. చూడు ఇది చూడు. సరే ఆ ఎరువులన్నీ వెంటనే తిరిగిచ్చే. ముందు పోయినా పంట తిరిగిచ్చే. నాన్సెన్స్, నువ్వు మా దగ్గర కొన్నావనడానికి గ్యారంటీ ఉంది. గ్యారంటీయా? ఇదిగో రసీద్ చూడు. యు బ్లడీ కంట్రీ బెగర్. నేను కంట్రీ బెగర్ అయితే నువ్వు సిటీ బెగర్వి. నోరు మొయ్. నువ్వే మొయ్. నోరు ముక్కు కన్ను జబ అన్ని మొయ్. ఒరే ఒరే అటెండర్, ఒరే అమ్మగారికి మంచి నీళ్ళ తెచ్చిపెట్టు. ఒరే యు బ్లడీ గెట్ 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 అవుట్ దిస్. ఏమో ఇందులోనన్నా ముగ్గు కలుపు గానీ తినే తిండిలో కలప మాకు. అన్నం దొరకకుండా చస్తా వస్తా. యు బ్లడీ ఇడియట్. వాడి పేరేంటి? ముద్దు కృష్ణనా? ఇదిగో ఇంకెప్పుడు వాడు నా కంటికి కనిపించకూడదు. వాడి ఏజెన్సీ ముందు క్యాన్సిల్ చేయి. అర్థమైందా? వాడు నా కంటికి కనిపించకూడదు. నమస్తే మేడం. ఏంటి టెక్స్ట్ చేస్తున్నావు? అమ్మగారు మీ బర్త్డే పార్టీకి ఇన్విటేషన్స్ పంపించమన్నారు. ఇతను కూడా పిలవమంది అమ్మ. సరే.